కొద్ది రోజులుగా అనకాపల్లి జిల్లా వాసులను ఆందోళన కలిగిస్తున్న పెద్దపుల్లిని మెల్లగా ఒడిశా అడవుల వైపు పంపించేటందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి ఒడిశా ఛత్తీస్గఢ్ అడవుల నుంచి మన్యం మీదుగాను తూర్పుగోదావరి జిల్లా అడవుల్లోకి వెళ్లిందని గుర్తించిన అధికారులు తిరిగి ఒడిశా వైపు పంపేలాగా చూస్తున్నారు. అటవీశాఖ అధికారులు అంచనా మేరకు ఉత్తర కోస్తా అడవుల్లోని పెద్ద పులులు తిరిగిన ఆనవాళ్లు లేవు. తూర్పుగోదావరి జిల్లా అడవుల్లోని ప్రత్యేకించి మారడుమెల్లి అడవుల్లోని పెద్ద పులులు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పక్షం రోజుల నుంచి తిరుగుతున్న పెద్ద పులి మారడుమెల్లి అడవులకు చెందినది కాదని అధికారులు నిర్ధారించారు. ఒడిశా నుంచి దారి తప్పి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఒడిశా వైపు వెళ్లే క్రమంలోనే పొరపాటున మనుషుల పైన దాడి చేసే పరిస్థితులు వస్తే అప్పుడు బంధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసము ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ నుంచి బోను తెప్పిస్తున్నారు. పెద్ద పులులను పట్టుకునే బోనులు అటవీశాఖ అధికారుల వద్ద లేవని, కొద్ది రోజులుగాను పెద్ద పులుని బంధించేటందుకు స్థానికంగా అటవీశాఖ వద్ద ఉన్న చిన్న సైజు బోన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆ బోన్లోని పెట్టిన ఎరను చూసి వచ్చినా లోపల ఉండేటందుకు వీలు కాదని గుర్తించిన అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తరప్రదేశ్ అధికారులు శనివారం సాయంత్రంకి బోను విశాఖ జిల్లాకు చేరుతుందని, ఆదివారం దానికి అడవులను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగాను తెలిపారు.